అక్కడ కోపులు అన్నీ ఉండే తెలుసా. దనపల్ వాళ్ళకి 1000 రూపాయలు తీసుకున్నట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గుండాయ శ్రీ గణేశాయ actually agreed to come for the valedictory function, but due to his commitments he has agreed to come today and grace this occasion, and today is the chief guest. I welcome Sri Dhanpal Surya Narayan garu to occupy the chair on the day. Are konsam the stage sir. Next we look all association, come on to the stage sir. Next, now I am glad to invite Sri Bob. Now may I invite Sri Abbana sir, treasurer. Invite Sri Anil Reddy sir, member of women's education. అన్న 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 అన్
ఇక్కడ ఇక్కడ కొద్దిగా మీరు వెనకాల జరిగింది గారు పాల్గొన్న సార్, డాక్టర్ కవితారెడ్డి మేడం అండ్ రాజేంద్ర రెడ్డి సార్ టు రిసీవ్ గార్డ్ ఆఫ్ హానర్ వైల్ స్టూడెంట్స్ పర్ఫార్మింగ్ ద మార్చ్ పాస్ట్. నాకు అర్థం కాలేదు. తమ్ముడు లేవు, పక్కన డిస్టర్బ్ అవుతారు అన్న. The first academy was Bhupen Sidhi College, Nizamabad, and the second team was Deccan Diamonds, Hyderabad. The next team is Gajwal FC, Siddipet. Twin Cities, eyes high! We welcome the next group as Twin Cities, Hyderabad. We heartily welcome Telangana Sports School, Hyderabad. Next, we welcome Hyderabad Women's SC. Our fourth, K Football Academy, Nizamabad. ముంగడ ఒక ఎంకరా ముంగడ ఒక జుమిస్కో. Good afternoon everyone. Good afternoon everyone. Khelo India Sport. Club and for the glory of sport. Jai Hind.
నేషనల్ గర్ల్స్ టాలెంట్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇంత చక్కటి వేదికను అలంకరించిన మా అన్న సూర్యనారాయణ గుప్తా అన్నగారికి మరియు రాజేందర్ అన్నగారికి మరియు మన స్టేట్ సెక్రటరీ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫాల్గుణ సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన అందరు పెద్దలకి విమెన్స్ కాలేజ్ స్టాఫ్కి మొట్టమొదలుగా ముఖ్యంగా అందరూ ప్లేయర్స్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా అండ్ గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. మన ప్రధానమంత్రి గారు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది యాక్చువల్లీ 5 ఇయర్స్ నుంచి ఇది నడుస్తూనే ఉన్నది అండ్ ఈ సంవత్సరం మన నిజామాబాద్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మన నిజామాబాద్ నగరానికే ఒక గర్వకారణం అని అనుకోవాలి మనము. అండ్ మొట్టమొదలుగా నాగరాజు ఆల్వేస్ బిహైండ్ ది స్క్రీన్ కానీ అంతా నడిపించేది నాగరాజే, ఎప్పుడు ముందలికి రాడు కానీ వెనకాల నుంచే అంత చక్రం తిప్పుతూ ఉంటాడు. సో ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ ఫర్ రియలీ ఆర్గనైజింగ్ ఇట్ ఇన్ సచ్ ఎ గుడ్ వే. నేను గత ఒక మేబీ బిఫోర్ కోవిడ్ నుంచి ఈ స్పోర్ట్స్ అనే ఈ ఫుట్బాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నేను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైతే అమ్మాయిలు వచ్చి మేడం మన క్లబ్ గెలిచింది మన క్లబ్ గెలిచింది అంటే ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. ఆల్సో నేనే గెలిచినట్టు ఫీల్ అయిపోతుంటా. సో నాకు ఇంకా ఉత్సాహం వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క కప్పు గెలుస్తూ ఉండే ఉంటారు మా క్లబ్. నాకు ఇంకా జోష్ వస్తుంటుంది. ఐ విల్ స్టిల్ కీప్ హెల్పింగ్ ద గర్ల్స్. సో ఇంకా ముందు ముందు కూడా నేను ఇక్కడ వచ్చిన అమ్మాయిలకు అందరికీ ఆడాలి ప్లస్ చదవాలి. సో స్పోర్ట్స్ ఎందుకు ఆడతాము ఎవరని చెప్తారా? వై డూ వి ప్లే స్పోర్ట్స్? గేమ్స్తో ఏమేమి మనకు అడ్వాంటేజెస్ వస్తాయి? యాజ్ అ డాక్టర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎవరని చెప్తారా గర్ల్స్? అలేఖ్య, అలేఖ్య ఎక్కడ వెళ్ళింది గర్ల్? సో మనము స్పోర్ట్స్ అనేది ఆడి గెలవాలనే కాదు, స్పోర్ట్స్తోని మనం ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఒకటేమంటే టీమ్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట స్పోర్ట్స్లో. స్పోర్ట్స్లో గెలుస్తాము, ఎలక్షన్స్లో గెలుస్తాము, ఓడతాము, కానీ ఆ స్పిరిట్ ఉండాలి మనకు. ఎవ్రీ ప్లేయర్ అంటే ఏ ఎక్కడైనా కానీ ఏ ప్లేయర్ కానీ హీఈస్ నాట్ అ లూజర్. హూఎవర్ కంటెస్ట్ ఎనీథింగ్ ఈజ్ నాట్ హూఈస్ నాట్ అ లూజర్. సో మనం ఆడితే ఓడిపోతే మనం నిరుత్సాహపడకూడదు. ఇంకా ఐ కెన్ డూ బెటర్, నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా బెటర్ చేసి గెలుస్తానని కోరుకోవాలి. ఎప్పుడు నేను ఓడిపోయినాను ఇంకా నేను ఆడను అని అనుకోకూడదు. ఇంకా ఆడుతూ ఉంటే దట్ బికమ్స్ అ ప్రాక్టీస్ ఫర్ యూ. విమెన్స్ కాలేజ్కి మెయిన్ విమెన్స్ కాలేజ్ మేనేజ్మెంట్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇంత చక్కటి వేదిక మాకు ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ఎమ్మెల్యే గారికి బొబ్బిల్ నర్సన్న చెప్పినట్టు ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు వీఆర్ థింకింగ్ ఆన్ అదర్ పార్ట్ బట్ పిల్లలకు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఉంటేనే వాళ్ళకు దే విల్ ఫ్లరిష్ ఇన్ దేర్ ఫ్యూచర్ ఆల్సో. సో మనం మీరు తప్పనిసరిగా మీ 5 ఇయర్స్ టెన్యూర్లో మీ ఎమ్మెల్యే ఫండ్స్లో మా నాగారం స్టేడియం మీరు కంపల్సరీ చేస్తారని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే. యువర్ ప్రెజెన్స్ హియర్ ఐఎమ్ షూర్ విల్ మోటివేట్ ద గర్ల్స్ అ లాట్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు పర్ఫామ్ బెటర్. అండ్ సార్ ఐ హవ్ బీన్ ఆఫ్టర్ యూ టు కాల్ యూ ఫర్ ద వాలిడిక్టరీ ఫంక్షన్. మీరు ఏం కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ ఇవాళ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫాల్గుణ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ థ్యాంక్ మేడం ఆల్సో ఫర్ అకంపనీ. కవిత గారు, డాక్టర్ కవిత గారు, బొబ్బిల్ నర్సయ్య గారు, లింగం గారు, అవర్ కరస్పాండెంట్ సెక్రటరీ కృపాకర్ రెడ్డి గారు, పద్మనాభ రెడ్డి గారు, మహేందర్ గారు, అనిల్ గారు అండ్ ఫరూక్ గారు అండ్ పియర్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అ స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఉమెన్స్ కాలేజ్ స్టాఫ్ ఫర్ హ్యావింగ్ ఆర్గనైజ్ సచ్ అ బ్యూటిఫుల్ వెన్యూ ఫర్ కండక్టింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్.
నిజామాబాద్లో స్పోర్ట్స్లో దే హావ్ బాట్ లారల్స్ టు నిజామాబాద్ అంటే ఒక్క పేరు లేదండి. దేర్ ఆర్ మెనీ నేమ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ హియర్ యాజ్ టోల్డ్ బై నర్సయ్య గారు అండ్ కవిత. చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దృష్టికి వచ్చేది మలవత్ పూర్ణ, హూ స్కేల్డ్ ద మౌంట్ ఎవరెస్ట్ అండ్ షీల్ బి ద యంగెస్ట్ ఎవర్ టు హ్యావ్ స్కేల్డ్ బికాస్ ఆఫ్టర్ హర్ దే హ్యావ్ పుట్ ఎ క్యాప్ ఆన్ ద ఏజ్ లిమిట్, యంగెస్ట్ ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎండెల్ సౌందర్య హూ వాజ్ ద వైస్ క్యాప్టెన్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీమ్ అండ్ షీ కేమ్ ఫ్రమ్ అ వెరీ పువర్ ఫ్యామిలీ, ఓ మేస్త్రి కూతురు అండి ఎల్లమగుతా. దెన్ యూ హ్యావ్ నికత్ జరీన్ హూ కేమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ అ షీ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ హర్డల్స్ బీయింగ్ ఎ వన్ ఫ్రమ్ అ మైనారిటీ కమ్యూనిటీ బికాస్ ఆఫ్ దేర్ బిలీఫ్స్ బట్ షీ హాస్ ద టాప్ బాక్సర్ ఇన్ ద వరల్డ్ నవర్ డేస్. అండ్ దెన్ యూ హ్యావ్ ఎండల సౌండ్ గగ్లౌత్ సౌమ్య, మన నిజామాబాద్లో నాగరాజ్ గారు ఫైండ్ అండి ఆమె. నాగరాజ్ గారు హీ యూస్ టు ఆర్గనైజ్ ట్రైనింగ్, హీ స్టిల్ ఆర్గనైజెస్. షీ ఈజ్ ఇస్ ఫైన్ అండ్ షీ లెడ్ ద అండర్ 19 ఇండియన్ ఉమెన్స్ టీమ్, నౌ షీ ఈజ్ ఇన్ ద ఇండియన్ టీమ్. అలాగే డాక్టర్ కవితాస్ రోల్ అండ్ సుధాకర్ ఆఫ్ కేర్ డిగ్రీ కాలేజ్, ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎంకరేజింగ్ ఫుట్బాల్ ఇన్ సచ్ ఎ బిగ్ వే. సార్, బీయింగ్ ఇన్ ద అసెంబ్లీ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ విత్ యువర్ రిప్రజెంటేషన్ టు ఇంట్రడ్యూస్ ఇట్ స్టేట్ వైడ్, ఆర్ ఎల్స్ మీరు ఎంత అయితే ఫిలాంథ్రఫీ చేస్తారో పార్ట్ ఆఫ్ ఇట్ చేస్తే యాన్యువల్లీ ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇంతకుముందు లింగం గారు, నేను, సాయగౌడ్, స్పెషలీ నాగరాజ్, ప్రశాంత్ అందరం కలిసి చేసింది. దిస్ ఈస్ గ్రాస్ రూట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చేస్తారు సార్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. 8 to 12 ఇయర్స్ పిల్లల్ని ఫస్ట్ వీ సెలెక్ట్, ఒక ఈవెంట్ పెట్టి వీ సెలెక్ట్ ద పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ స్టాండింగ్ జంప్ కానీ, స్పీడ్ కానీ, 30 మీటర్స్ కానీ, వాళ్ళలో ఉన్న నైపుణ్యం చూసి వాళ్ళని సెలెక్ట్ చేసి వీ ట్రైన్ దెమ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 మంత్. దిస్ ఈస్ కాల్డ్ టాలెంట్ స్పాటింగ్. సరే మీరు ఫెసిలిటీస్ ఇస్తారు, ఖేలో ఇండియా పెడతారు, టోర్నమెంట్స్ పెడతారు, కానీ టాలెంట్ స్పాట్ చేసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎంకరేజ్ చేస్తే, అండ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ ఎ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్, ఇట్ ఓంట్ కాస్ట్ యూ మోర్ దెన్ 10 లాక్స్ పర్, ఎక్కువ కాదండి. ఇందులో లాస్ట్ టైం వెన్ వీ కండక్టెడ్, ప్లీజ్ కరెక్ట్ మీ లింగం గారు కానీ నాగరాజ్ గారు కరెక్ట్ మీ, దట్ వెరీ నెక్స్ట్ ఇయర్ 10 స్టూడెంట్స్ హు పార్టిసిపేటెడ్ ప్లేడ్ ఫర్ ద స్టేట్ ఆ ప్రోగ్రామ్ నుంచి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ స్పాటింగ్ టాలెంట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 20 ఏళ్ళైందో 30 ఏళ్ళైందో చెప్పి రికార్డ్ అరిగినట్టు చెప్తున్నాను, ప్లీజ్ మేక్ స్పోర్ట్స్ ఏ కంపల్సరీ థింగ్ ఇన్ స్కూల్. నామ మాత్రం కంపల్సరీ ఉంది. ఇంట్రడ్యూస్ మార్క్స్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, ఇంట్రడ్యూస్ మార్క్స్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ స్కూల్, సో దట్ ఇట్ విల్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ టు టేక్ అప్ స్పోర్ట్స్, బికాస్ దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ టాలెంట్, వేర్ యూ కెన్ స్పాట్ టాలెంట్. అండ్ అనదర్ థింగ్ సార్, ఇప్పుడు బొబిల్ నర్సయ్య గారు చెప్పిన, కవిత గారు చెప్పారు, దేర్ ఈస్ నో ఫెసిలిటీ హియర్. మేమందరము స్పోర్ట్స్ లవర్సు, పాత గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ కలెక్టర్ గ్రౌండ్ ఏదైతే డెమాలిష్ చేసినారో దాన్ని మొత్తాన్ని ఒక హ్యూజ్ స్టేడియం, కానీ విరిగి విని ఎరగని రీతిలో ఒక స్టేడియం చేసి, దట్ ఈస్ ఎ పాసిబిలిటీ ఈవెంట్ టుడే. మీరు బీయింగ్ ఫ్రమ్ ద బీజేపీ అండ్ హ్యావింగ్ అన్ ఇయర్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్, యూ కెన్ ఆల్వేస్ గెట్ ఫండ్స్, మేక్ ఇట్ అ కన్సాలిడేటెడ్ స్టేడియం వేర్ యూ హ్యావ్ అ రన్నింగ్ ట్రాక్, వేర్ యూ హ్యావ్ అ క్రికెట్ గ్రౌండ్, వేర్ యూ హ్యావ్ అ ఫుట్బాల్ ఫీల్డ్, వేర్ యూ హ్యావ్ అ ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్, ఇవన్నీ చేయొచ్చండి. అండ్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ దిస్ థింగ్ బికాస్ యూ కెన్. అండ్ ఈ ఖేలో ఇండియా చేయబట్టి వీ ఆల్ సా ద రిజల్ట్స్ ఇన్ ద రీసెంట్ ఏషియన్ గేమ్స్, వీ హ్యావ్ వన్ ద హైయెస్ట్ ఎవర్ మెడల్స్ ఫర్ ఇండియా ఇన్ ద రీసెంట్ ఏషియన్ గేమ్స్. థ్యాంక్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ హ్యావింగ్ థాట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ హ్యాస్ ఈల్డెడ్ రిజల్ట్స్. అండ్ ఫాల్గుణ సార్ దిస్ ఇస్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ యూ. మీరు ఇంతకుముందు ఆఫీస్లో చెప్పినారు, యాక్చువల్లీ ద స్టేట్ గవర్నమెంట్ పీపుల్ వాంట్ యూ టు కండక్ట్ దీస్ ఇన్ హైదరాబాద్. That will be a wrong idea. You will be, means denying an opportunity for the rural people to observe sports and encourage them to take up sports. So, maaku state level tournaments inka gani grant chesthe, Kavita is there and Sudhakar is there and I will be always behind. We will always encourage.
అండ్ వన్ స్పెషల్ థ్యాంక్స్ టు ద నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్, జావేద్ గారు అండ్ ఆల్ అదర్స్, అండ్ స్పెషలీ ద మ్యాన్ బిహైండ్ ద సీన్స్ నాగరాజ్ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద స్టాఫ్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ కిడ్స్. గుడ్ ఈవినింగ్. యా స్పోర్ట్స్ కదా, సార్ కినబడాలి. ఎమ్మెల్యే సార్ గుడ్ ఈవినింగ్. ఆడడం తెలుసు, మైక్ పట్టుకొని మాట్లాడాలంటే చాలా భయం, కానీ పెద్దలు వాళ్ళ ముందు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక 2 వర్డ్స్ చెప్తాను. దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ పేరెంట్స్కి అందరికీ. ఈ రోజులలో పిల్లలు మోస్ట్లీ స్పోర్ట్స్ ఎరీనా నుంచి దూరంగా ఉంటున్నారు, మొబైల్స్ ఆల్ ద థింగ్స్ వచ్చినాయి. నేను దినే చెయ్యను అవన్నీ కూడా, బట్ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అనేది మీకు అందరికీ తెలుసు. మస్ట్ ఇది, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే మనం ముందుకెళ్ళలేము. ఇంగ్లీష్తో పాటు మన మదర్ టంగ్ని మర్చిపోవద్దు ఎట్లయితే ఉందో, అట్లానే స్పోర్ట్స్తో పాటు మన ఎడ్యుకేషన్ ఉండాలి. సార్ ఎమ్మెల్యే గారికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక స్పోర్ట్స్ మ్యాన్గా. సార్ ఎంతోమంది డబ్బులు ఉంటాయి, ఎన్నో ఖర్చులు పెడతారు, కానీ స్పోర్ట్స్కు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. అందులో నిజామాబాద్ నుంచి మా మేడం కవిత మేడం, కేర్ ఫుట్బాల్ అకాడమీ అండ్ నా డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్, సో ఎవ్రీ టైం ఏది నేషనల్స్ ఏదైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ వచ్చినా సార్ మేము నిజామాబాద్లో చేస్తాం. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే నిజామాబాద్లో చేస్తే నాకు బాగుంటుందని. లైక్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎట్లయితే ముందుకొచ్చి మా పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళు, సో వాళ్ళు తెలిసి తెలియక ఏమైనా చేసినా సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. వాళ్ళకు కాలేజ్ తరఫు నుంచి నేను వాళ్ళ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళని మంచి ట్రాక్లో తెస్తారని మీ స్టాఫ్ని అందరిని రిక్వెస్ట్ చేస్తూ సార్కి ఎమ్మెల్యే గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ హాస్పిటల్స్ ఇవన్నీ అవసరం లేదు సార్, స్పోర్ట్స్ మీరు ఒక స్టేడియం కట్టండి, హాస్పిటల్స్కి చాలా తగ్గుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ ఎరీనా నుంచి చాలా తక్కువైపోయి అందరు చీరలలో ఎక్కువైపోయారు, సో అసలు స్వెట్టింగ్ చేయడం లేదు, చెమట అనేది తీయడం మర్చిపోయారు. సో ఈ రోజుల్లో 40-50 అయిందంటే షుగర్, హై టెన్షన్, బీపీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే స్పోర్ట్స్ ఎరీనా నుంచి దూరం ఉన్నందువల్లనే. నేను ఒక ఇండియా ప్లేయర్గా అది నాకు ఎక్స్పీరియన్స్గా చెప్పగలుగుతున్నాను. సో దయచేసి సార్ నేను ఇక్కడ ఎంతోమందికి చెప్పాను, ప్రతిసారి నేను తెలంగాణ గవర్నమెంట్కి సాయలన్న మేమందరం రిప్రజెంట్ చేశాం, మీరు హాస్పిటల్స్ అవన్నీ కట్టద్దండి, ప్రతి డిస్టిక్లో ఒక గ్రౌండ్ పెట్టండి, స్టేడియం చేసి స్పోర్ట్స్ ఎరీనాలో పిల్లల్ని తేవడానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి మీ పేరు ఎల్లకాలం ఉండాలనుకుంటే నేను అది నేను డిమాండ్గా చెప్తున్నాను, ఎల్లకాలంగా ఉండాలంటే ఒక స్టేడియం కట్టించండి సార్. మీ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అనేది నేను చెప్పను, బట్ దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి సార్, ఈజీ తీసుకోకండి. దయచేసి స్పోర్ట్స్ ఎరీనాని మీరు పెట్టండి సార్. థ్యాంక్ యూ కాలేజ్, ఈ మా ఖేలో ఇండియా అండర్-13 కోసం నేను ఎన్నో తీరులు ప్రయత్నం చేస్తున్నా. నాగరాజు అన్న డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ నా దగ్గరికి హైదరాబాద్కి వచ్చి మన డిగ్రీ కాలేజ్ ఉంది అన్న ఎట్లయినా చేస్తామని. సో మేనేజ్మెంట్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్తూ గంగారెడ్డి అన్నకు మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దయచేసి ఈ స్పోర్ట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన అందరికీ. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే నేను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో తలెత్తుకొని తిరుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ నిజాంబా. ఎందుకంటే మేము ఆడే రోజులలో హైదరాబాద్ నుంచి అంతా మెన్సే ఆడేవాళ్ళు, రాజేంద్ర నాకు తెలుసు. 7 ఇయర్స్ నుంచి ఓన్లీ ఉమెన్స్ ఆడుతున్నారు. స్పెషల్లీ కవిత మేడం నేను థ్యాంక్స్ చెప్తున్నాను మేడం, డబ్బులు ఎంతోమంది దగ్గర ఉంటాయి కానీ మీరు కరెక్ట్ ట్రాక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 6 IWలో ఆడుతున్నారు. ఇవాళ సోమియా గురించి మీకు తెలుసు, 2 ఇయర్స్ నుంచి ఆమె దొరకతలేదు. నిన్ననే మన గవర్నమెంట్ వాళ్ళు పిలిపించి అడిగినారు, ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళందరికీ 2 లాక్స్ ఇవాళ సోమియా ఎప్పుడు వస్తుందని. సో అట్లా
పిల్లలు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబైల్ నుంచి దూరం ఉండండి. దయచేసి మీ గోల్ అనేది పెట్టుకోండి, చదువుతో పాటు ఆడండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. నేను ఇది నాది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఒక 3 ఇయర్స్లో మీరు ఒక మీ కాళ్ళ మీద నిలబడేటట్టు ప్లాన్ చేసుకోండి. సో మీకు ISL ఉంది, ఐలీగ్స్ ఉన్నాయి, IWL ఉన్నది, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దయచేసి ప్లేయర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు స్పోర్ట్స్ ఎరినాన్ని వదలొద్దు. పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు మన పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారా, ఒక 30 to 40 మినిట్స్ గ్రౌండ్కి పంపించండి. వాళ్ళు ఆటతో పాటు చదువులో కూడా పైకి వస్తారు, అది నేను ఎక్స్పీరియన్స్గా చెప్పగలుగుతాను. సో దయచేసి పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు ఏ గేమ్ అయినా పర్వాలేదు, 30 to 40 మినిట్స్ డైలీ ఆడడానికి ప్లాన్ చేయండి. మీరు ఆలోచించండి, ఈ శరీరం ఎలాంటిదంటే సుఖం ఎక్కువ కోరుతుంది. దీన్ని మనం చంపుకుంటే చాలా మంచిగా ముందుకు మనం మంచి భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్గా చెప్తున్నా, మీరు ఒక ఎగ్జాంపుల్గా చూసుకోండి, మీరు మార్నింగ్ 5 o'clock లేవండి, డే అంతా మీకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు లేజీగా మార్నింగ్ పడుకొని డల్నెస్ ఉంటే డే అంతా డల్గా ఉంటుంది. సో దయచేసి నేను చెప్పిన దాంట్లో మంచి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, చెడుగా ఉంటే దాన్ని అన్నీ వదిలేసేయండి. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్న నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్, నా డిస్ట్రిక్ట్ సెక్రటరీ, మన ప్రెసిడెంట్ అయితే ఆన్ టోస్ ఉంటారు. సో దయచేసి అన్న గ్రౌండ్ కోసం కొద్దిగా ఎమ్మెల్యే సార్ని వెనకాల ఉండండి. ప్రతిరోజు సార్ని మార్నింగ్ లేసి నిలబడి నమస్తే పెట్టండి, సార్ అర్థం కావాలి, అరే నేను స్పోర్ట్స్ కోసం వచ్చిందని. దయచేసి సార్ ఈ టెన్యూర్లో మీరు గ్రౌండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్, డెఫినెట్గా. సో నా టీం మీ వెనకాల ఉంటుంది, అవసరం అనుకుంటే నేను హైదరాబాద్ నుంచి రమ్మంటే కూడా వస్తాను సార్. దయచేసి గ్రౌండ్ కోసం మీరు ఫైట్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత టైం ఇచ్చిన పెద్దలందరికీ, పేరు పేరున కాలేజ్ యజమానికి నేను మరీ మరీ థ్యాంక్ చెప్తున్నా ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ అండి. ఖేలో ఇండియా U13 ఉమెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఈ కార్యక్రమానికి బొబ్బిల నర్సయ్య గారికి, కవితారెడ్డి మేడం గారికి, కృపాకర్ రెడ్డి గారికి, లింగయ్య గారికి, జావేద్ గారికి, నాగరాజ్ గారికి, మీర్ సాహబ్ గారికి మరియు పద్మనాభరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఉమెన్స్ కాలేజ్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులకు, పీటీస్కు అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు అందరు చెప్పినట్లు నిజంగా చాలా శుభదినం, ఎందుకంటే వాతావరణం కూడా ఇలా మీ అందరికీ మనందరికీ అనుకూలంగా ఉంది. నిన్న మొన్న ఎప్పుడెప్పుడు లేచిపోదామనే ఎండ ఉండే, చాలా బ్యూటిఫుల్ వేస్తారు ఈరోజు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, యూత్, స్టూడెంట్స్, ఉమెన్, అన్ని వర్గాల ప్రజలకు వాట్ దే నీడ్, ఖేలో ఇండియా 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ మీద ఎవరు అంత పెద్ద ధ్యానం చూపెట్టలేదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మాత్రం పర్టికులర్లీ 10 సంవత్సరాల నుండి ఎటువంటి ఎంకరేజ్ లేకుండా, ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. సెంట్రల్ ఏదైతే సపోర్ట్ ఇస్తుందో దానికి ఒక 10% కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపెడితే నిజామాబాద్ డిస్టిక్ కానీ, నిజామాబాద్ అర్బన్ కానీ క్రీడాకారులకు అడ్డది. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్. ఇటువంటి దగ్గర నిజంగా చాలా బాధేస్తుంది. బొబ్బిల్ నర్సయ్య గారు చెప్పినట్లు స్పోర్ట్స్ స్టేడియం కోసం లేదా ట్రాక్ కోసం మీరు ప్రయత్నం చేయాలా, లేకుంటే మేము పోరాటం చేస్తామన్నారు. 1 ఇయర్ కింద నేనే పోరాటం చేసిన స్పోర్ట్స్ కోసం, మీ అందరికి తెలుసు, 1000 మందితోటి ధర్నా తీసుకెళ్ళి మీరు ఏదైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ కలెక్టర్ ఆఫీసు, ప్రగతి భవన్, ఇవన్నీ డిస్పెండ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని మేము కలెక్టర్ గారికి మెమోటం ఇస్తే క్లారిటీ లేదు. నిజామాబాద్
ఒక స్పోర్ట్స్ కళాకారులకు అడ్డైనప్పటికీ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఒక స్పోర్ట్స్ స్టేడియం మేము డిజైన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ట్రాక్ కావాలి, అది తప్పకుండా. నేను మీ అందరి బ్లెస్సింగ్ తోటి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నేను కమింగ్ 5 ఇయర్స్ వరకు నేను నా కాన్స్టిట్యూషన్ ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగింది. తప్పకుండా ప్రత్యేకమైన స్పోర్ట్స్ నాకు అటాచ్మెంట్ కూడా ఉంది, ప్రత్యేకమైన అభిమానం. మా రాజేందర్ రెడ్డి సార్ కానీ ఇంకెవరు కూడా స్పోర్ట్స్ గురించి ఏదన్నా స్పాన్సర్ చేయమనో లేదా ఇంకేదైనా నేనంటే నేను చాలాసార్లు పాల్గొనడం జరిగింది. తప్పకుండా నేను క్రీడాకారులకు అండగా ఉంటాను. ఏదైతే స్పోర్ట్స్ స్టేడియం రాజారాం స్టేడియం దగ్గర లేదా ఈ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే గుళ్ళగుట్ట పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టేడియం కోసము తప్పకుండా నా వంతు కృషి చేస్తానని మీ అందరు కూడా నేను తెలియజేస్తాను. ఇక రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్లు బిలో 12 ఇయర్స్ నుంచి, అంటే 12 ఇయర్స్ నుంచి ఎవరైతే ట్రైనింగ్ కోచెస్ తప్పకుండా ప్రభుత్వం తరపు నుండి కానీ ఆ తర్వాత ఏదైనా అవసరం అనుకుంటే నా ట్రస్ట్ ద్వారా కూడా నేను సర్వీస్ చేయడానికి మీ అందరు కూడా నేను ఈ స్టేజ్ మీద మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నిజామాబాద్లో స్పోర్ట్స్ గురించి కమింగ్ 5 ఇయర్స్లో అందరూ కూడా ఒక మర్చిపోని విధంగా నేను స్టేడియమా ట్రాకా తప్పకుండా నేనైతే అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. స్పోర్ట్స్ అకాడమీ కావాలని నేను డిమాండ్ చేసిన, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏది మర్చిపోలేదు. తప్పకుండా నిజామాబాద్లో నా వంతు స్పోర్ట్స్ గురించి హెల్ప్ చేస్తా అట్ ఎనీ టైం అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. స్పోర్ట్స్ ఫీల్డ్స్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం కానీ మాకు తగిన జిమ్ అంటే జిమ్ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది, ఉంది కానీ జిమ్ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది, దాన్ని మీరు ఆ లోటుని తీర్చిదిద్దుతారని కోరుతూ కార్యక్రమాలన్నీ కూడా వారు తోచిన పని అంతా కూడా సక్రమం జరగాలని శ్రీరాము. సార్ కేర్ ఫుట్బాల్ అక్కడ 1-0 గజ్వేల్ ఫుట్ కొండపాక రాదనుకుంటా కానీ సరే కొండపాక న్యూస్ లేపు సార్.
కొంచెం స్మరట్లు.